హలో వెల్కమ్ టు బీవీఆర్ టీవీ న్యూస్ ఈ రోజు మనం ములుగు నియోజకవర్గంకి రావడం జరిగింది ములుగు నియోజకవర్గం యూత్ ప్రెసిడెంట్ గారు మనతోనే ఉన్నారు పేరు వచ్చేసి కోగిల మహేష్ గారు మనతోనే ఉన్నారు సో యూత్ ప్రెసిడెంట్ గా సార్ ఎలాంటి డెవలప్మెంట్ చేశారో వారు మాట్లాడికి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ బాగున్నారా ముందు నమస్కారం ముందుగా వరంగల్ నుంచి ఇంత సుదూర ప్రాంతమైన ములుగు వచ్చేసినటువంటి బీవీఆర్ న్యూస్ ఛానల్ వారికి ప్రత్యేకంగా ములుగు జిల్లా యువకుల పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఓకే సార్ మీరు యూత్ ప్రెసిడెంట్గా ఉన్నారు కదా సార్ స్టేట్ క్వశ్చన్ మీరు యూత్కి ఏం చేశారు సార్ నేను యూత్ ప్రెసిడెంట్ తీసుకొని దాదాపు 6 నెలలు కావస్తుంది ఈ 6 నెలల్లో గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు మండల స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు పూర్తి స్థాయి కమిటీలను వేసి గడప గడపకు ప్రభుత్వ పథకాలను ఏ విధంగా తీసుకెళ్లాలి కేసీఆర్ గారు ఏర్పాటు చేసినటువంటి సంక్షేమ ఫలాలు ఎట్లా అందాలనే ఉద్దేశంతో యువకులందరికీ మనం మోటివేట్ చేసి ప్రతి గడపకు ప్రభుత్వ పథకం తీసుకువెళ్ళే విధంగా నేను వారికి దిశానిర్దేశం చేయడం జరిగింది అది ఆ క్రమంలోనే యువకులు కూడా ముందు వరుసలో పార్టీ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనేలా చేయడం నా లక్ష్యంగా పెట్టుకున్నాను అది 100% ఇక్కడ ఫుల్ఫిల్ అయిందని మేమందరం అనుకుంటున్నాం మీకు ఇక్కడ యువబల ఎంత సంఖ్యలో ఉంది సార్ దాదాపుగా ప్రతి కుటుంబంలో ఒక యువకుడు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఒక 30,000 మంది యువకులు మా పార్టీకి అనుసంధానంగా వివిధ స్థాయిలలో వివిధ సంఘాలలో పనిచేస్తున్నారు ఆ యువకులే మాకు రేపు రాబోయే ఎన్నికల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తారని మేము ఖచ్చితంగా చెప్తున్నాం ఓకే సార్ మీకు ఇక్కడ యూత్ బలం 30,000 సంఖ్యలో ఉన్నారన్నారు కదా సార్ మీరు సక్సెస్ అయ్యారా సార్ ఖచ్చితంగా మా ఎందుకంటే 2007 నుంచి ఈ రోజు వరకు నేను విద్యార్థి నాయకుడిగా ఈరోజు కుసుమ జగదీష్ గారి ఆశీర్వాదంతో యువజన విభాగం అధ్యక్షునిగా అయినా కానించి ఏంటంటే నాకు చిన్నప్పటి నుంచి ఉద్యమాల పట్ల అవగాహన ఉన్నది కాబట్టి ప్రతి నియోజకవర్గంలో ప్రతి కుటుంబంతో కానీ వివిధ గ్రామాల నుంచి కానీ నాకున్న ఫ్రెండ్స్ కానీ నాకున్నటువంటి ఉద్యమ సహచరులతో కానీ నేను ఎప్పటికప్పుడు ఇంటరాక్షన్ కావడం వల్ల నేను ఖచ్చితంగా సక్సెస్ అయ్యాను వాళ్ళని కూడా ఉద్యమంలో భాగస్వామ్యం చేయడం ద్వారా అది మొదటి ఫలితంగా నాకు దక్కింది ఈరోజు ఎక్కడి పోయినా కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను నేను ఏ విధంగా అయితే చూసుకుంటానో ఏ విధంగా అయితే వాళ్ళకి సపోర్ట్ చేస్తారో వాళ్ళకున్న బాధ సాధకాలను అధిష్టాన దృష్టికి ఏ విధంగా పరిష్కరిస్తూ ముందు వరుసలో ఉంటానో కాబట్టి ఖచ్చితంగా సక్సెస్ అయ్యాను ఈ సక్సెస్ ఇట్లానే కంటిన్యూ అవుతుంది ఉద్యమంలో మీ పాత్ర ఏంటి సార్ తెలంగాణ ఉద్యమంలో నేను నా ఇంటర్మీడియట్ స్థాయి 2006 నుంచి నేటి వరకు ఉద్యమం చేస్తున్నాను గౌరవ కేసీఆర్ గారు ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ఒక సమితిలాగా పనిచేశాను తెలంగాణ జాగృతి కానీ విద్యార్థి చేసి స్వయంగా ఏర్పాటు చేయడం కానీ టీఆర్ఎస్వి కానీ వివిధ సంఘాలలో పనిచేసి అందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చి ఎన్నో అక్రమ కేసులు రాయనిగూడెం లాంటి సంఘటన చేతులు విరిగిపోవడం టవర్లెక్కి ఉద్యమ ఆకాంక్షను తెలిపడం పెట్రోల్ పోసుకొని ఉద్యమ ఆకాంక్షను తెలపడం ఆ రోజు ఉద్యమ జ్ఞాపకాలు హైదరాబాద్లో జరిగిన సాగరహారంలో స్వయాన చెయ్యి కూడా ఇరగొట్టుకొని ఈరోజు ఎంతో భావోద్వేగానికి గురయ్యే పరిస్థితులను ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్రం వచ్చిన తర్వాత ఇలాంటి సంక్షేమ పథకాలు తీసుకొచ్చినప్పుడు చేసిన ఉద్యమానికి ఈరోజు జరిగేటువంటి వాటికి ఖచ్చితంగా ఒక ఉద్యమకారునిగా బీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా ఖచ్చితంగా ఆత్మసంతృప్తి అనేది పొందడం జరుగుతుంది ఓకే సార్ ఒక ఉద్యమకారుడిగా సంతృప్తిగా ఉన్నారా సార్ ఖచ్చితంగా సంతృప్తిగా ఉన్నానమ్మా ఎందుకంటే ఉద్యమకారులను గుర్తించడంలో బీఆర్ఎస్ పార్టీ తప్ప వేరే పార్టీ ఉద్యమకారుణ్ణి గుర్తించలేదు ఎందుకంటే ఉద్యమం చేసినటువంటి ఉద్యమకారుడే ఈరోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వడం ఇక్కడ జిల్లా అధ్యక్షుడు కూడా ఒక స్వయాన ఒక ఉద్యమకారుడు జగదీష్ అన్నగారు కావడం మేమందరం 100% సాటిస్ఫైగా ఉన్నాము ఖచ్చితంగా ఉద్యమకారులందరికీ బీఆర్ఎస్ పార్టీ మాత్రమే న్యాయం చేస్తుంది దయచేసి ఉద్యమకారులకి వేదిక నుంచి పిలుపునిస్తున్నా ఏ పార్టీలో ఉన్నా కూడా ఎటువంటి న్యాయం జరగదు రాబోయే 20 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటుంది మీకు ఏదైనా సాధక బాధకాలు కానీ మీకున్నటువంటి సమస్యలు కానీ నేను మీకున్నాను మన జగదీష్ అన్నగారు ఉన్నారు అలాగే బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం కూడా ఉద్యమకారులకు సముచిత స్థానం గౌరవిస్తుంది కొద్దిగా ఓపికతో పనిచేస్తే రాబోయే కాలం అంతా యువకులేదు కాబట్టి మీకు ఏ విధంగా ఇళ్ళవేళ్ళు అందుబాటులో ఉంటున్నాం కాబట్టి అపోహలు పెట్టుకోకుండా మీరు మాతో కలిసి నడిస్తే మనమందరం ఒక అభివృద్ధి అయిన ములుగును త్వరలోనే చూద్దామని ఆశిస్తున్నాను ఓకే సార్ కొంతమంది ఉద్యమకారులు నిరుత్సాహంతో ఉన్నారు ఇది వాస్తవమా అవాస్తవమా ఉద్యమకారులు అనేది నిరుత్సాహపడాల్సిన అవసరం లేదని అనుకుంటాను ఎందుకంటే
ఒక స్థాయిలో కొందరికి అవకాశాలు, ఒక స్థాయిలో కొందరు అవకాశాలు. తెలంగాణ ఉద్యమంలో కొన్ని వందల మంది, వేల మంది, లక్షల మంది ఆ ఉద్యమంలో మిళితమై పనిచేసిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి వివిధ స్థాయిలలో, వివిధ టైంలలో ఏదైనా ఒక రోజు ఖచ్చితంగా మనకు వస్తుంది. మన యువకులం, మన ఓపికతోటి ఎంత పనిచేస్తే పార్టీ అంత పరంగా మనకు విలువనిస్తుంది, గౌరవిస్తుంది, రేపు నామినేటెడ్ పోస్టులో కూడా మనకు సముచిత స్థానం ఇస్తుంది. కాబట్టి ఉద్యమకారులు ఎక్కడ నిరుత్సాహపడని అవసరం లేదు. ఎవరైనా ఒకరో ఇద్దరు నిరుత్సాహపడుంటే వాళ్ళని కూడా కలుపుకొని, వాళ్ళకు కూడా అధిష్టానంతో మాట్లాడి, జగదీశ్వరతో మాట్లాడి ఖచ్చితంగా వాళ్ళకు న్యాయం చేసే విధంగా ఒక యువకునిగా, విద్యార్థి ఉద్యమకారునిగా, నేను యువకుని ఇన్ఛార్జిగా ఖచ్చితంగా ఆ పాత్ర నేను క్రియాశీలకంగా ఖచ్చితంగా పోషిస్తాం. ఓకే సార్, మీరు యువత అధ్యక్షులుగా ఉన్నారు కదా సార్, యూత్ని ఉద్దేశించి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ముఖ్యంగా ఇది మంచి క్వశ్చన్ అమ్మా, ఎందుకంటే ఇది మారుమూల నియోజకవర్గం. దాదాపు అమాయకులైన ప్రజలు, కోయబిడ్డలు, నా బంజారా జాతులు, నా ఎస్సీ జాతులు, అమాయక బిడ్డలు ఉండడం వల్ల ఇక్కడ కొద్దిగా రాజకీయ పరిజ్ఞానం అనేది చాలా తక్కువ ఉన్నది. దయచేసి ఎవరైతే ఉద్యమంలో ఉన్నారో, ఇప్పుడైతే విద్యావంతులుగా ఎవరైతే చదువుకుంటున్న యువకులకు, విద్యార్థులు ఒకటే నేను ఈ బీవీఆర్ న్యూస్ ద్వారా ఒక పిలుపునిస్తున్నా, దయచేసి రాష్ట్రంలో ఇంకొక 20 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి ఉండబోతుంది. కాబట్టి ఇక్కడ ఎవరినో ఎమ్మెల్యేకి మనం గెలిపించుకొని అక్కడ అభివృద్ధి కోరుకోవడం కరెక్ట్ కాదు. దయచేసి ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా కూడా అందరూ పార్టీలకు అతీతంగా గెలిపించుకోండి. ఎందుకంటే మనది మారుమూల కుగ్రామం లాంటి జిల్లా కాబట్టి ఇక్కడ డెవలప్మెంట్ కావాలంటే ఖచ్చితంగా మన ఎమ్మెల్యే ఉండాలి, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఉండాలి. అతనైతే నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని, ఈ ఏజెన్సీ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాడు. మీరు వేరే పార్టీలు చెప్పే కళ్ళబొల్లి మాటలు నమ్మకండి. వాళ్ళు ఇలా ఎలక్షన్ కోసమే వచ్చి ఏదో వాళ్ళు ఓట్లేయించుకునే కార్యక్రమమే తప్ప తర్వాత మనల్ని చూస్తలేరు. మీరు కొన్ని గమనించుకోండి, ఓన్లీ సోషల్ మీడియా హంగులు, ఓన్లీ ఆర్భాటాలు అవే తప్ప ఏ పేద కుటుంబానికి ఓ రోడ్డు గురించి కానీ, ఒక ఇంటి గురించి కానీ, వాళ్ళకి వచ్చే సంక్షేమం గురించి కానీ ఆలోచించేది ఒక బీఆర్ఎస్ పార్టీ. దయచేసి మీరందరూ ఆ కళ్ళబొల్లి మాటలకు మభ్యపడకుండా, సోషల్ మీడియా అంగులకు డైవర్ట్ కాకుండా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎవరు నిలబెట్టినా కూడా ఈసారి దాదాపు మంచి మెజారిటీ, 50,000 మెజారిటీతో గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉండాలి. యువకులు క్రియాశీలక పాత్ర పోషించాలి. ఎందుకంటే రాబోయే రోజంతా యువకులదే. రేపు మన గౌరవ ముఖ్యమంత్రి గారు జాతీయ రాజకీయాల్లోకి పోతే మన ముఖ్యమంత్రి కేటీఆర్ గారి అవకాశం సుస్పష్టంగా ఉన్నది. కాబట్టి ఈసారి ఖచ్చితంగా ఇక్కడ బీఆర్ఎస్ జెండాను ఎగిరేసే విధంగా ఉద్యమకారులు, విద్యార్థి ఉద్యమకారులు, యువకులు అందరూ ఏకతాటిపై వచ్చి బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని ఈ వేదిక ద్వారా మిమ్మల్ని, మిమ్మల్ని అందరి చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా. సో ఇదండి ఈ వారము యూత్ ప్రెసిడెంట్తో ఇంటర్వ్యూ. ఇలాంటి ఆసక్తికరమైన మరింకెన్ని ఎపిసోడ్లతో నెక్స్ట్ ఎపిసోడ్లో మేము ముందుంటామని, అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.